मूसी आक्रमण इश्यू अन्नी पार्टी पॉलिटिकल एजेंडा मारिंदी प्रस्तुतम ग्रेटर राजकीयालनी मूसी नदी अंशं अट्टडिकिस्तोंदी लोकसभा एन्निकल्लो खाता तेरवलेकपोयिन बीआरएस ग्रेटर हैदराबाद कॉर्पोरेशन एन्निकल्लो सत्ता चाटुकोवडानिकी मूसी अंशान्नी प्रधान अस्त्रंगा मार्चुकुंदी मरोवैपु केंद्रंलो अधिकारंलो उन्न बीजेपी सैतं अदे अंशंपै राष्ट्र प्रभुत्वानिकी व्यतिरेकंगा पोराटालकु दिगुतुंदी कांग्रेस प्रभुत्वं मात्रं मूसी प्रक्षालन जरगाल्सिंदे अनि विपक्षालकु सवालु विसुरुतू उंडटं चर्चनीयांशंगा मारिंदी तेलंगाणा असेंब्ली एन्निकल्लो गुलाबी पार्टी की कोलुकोलेनि एदुरुदेब्ब तगिलिंदी 39 स्थानालकే పరిమితమైన బీఆర్ఎస్ కు గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రమే ఊరట లభించింది గ్రేటర్ లో అధికార కాంగ్రెస్ కు ప్రాతినిధ్యమే లభించలేదు బీజేపీ సైతం గోషామహల్ సీటుతోనే సరిపెట్టుకుంది ఎంఐఎం గెలుపొందిన స్థానాలు మినహా అన్ని బీఆర్ఎస్ సొంతం చేసుకుంది తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే అకాల మరణంతో కంటోన్మెంట్ సెగ్మెంట్ కి జరిగిన బైపోల్స్ లో కాంగ్రెస్ ఖాతా తెరిచి బీఆర్ఎస్ సిట్టింగ్ సీటుని గల్లంతు చేసింది అప్పటికే ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి దానం నాగేందర్ కాంగ్రెస్ పంచకు చేరారు గ్రేటర్ లో మరికొందరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ని వీడడానికి రెడీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది శేరలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పిఎస్సి చైర్మన్ అరకేపూడి గాంధీ తాను పార్టీ మారలేదని బహిరంగ ప్రకటన చేసినా ఆయన పార్టీ మారిపోయారని గులాబీ నేతలే రచ్చ చేస్తున్నారు ఇలాంటి గందరగోళ పరిస్థితుల మధ్య గ్రేటర్ లో పార్టీ పట్టు నిలుపుకోవడం బీఆర్ఎస్ కు ప్రతిష్టాత్మకంగా తయారైంది ఆ క్రమంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో తమ ఉనికి కోసం పాకులాడుతున్న గులాబీ పెద్దలకు మూసీ హైడ్రా అంశాలు అయాచిత వరాలుగా మారాయి మూసీ అంశాన్ని బేస్ చేసుకుని బీఆర్ఎస్ రాజకీయం చేయాలని చూస్తోంది హైదరాబాద్ శ్రేయస్సు భవిష్యత్తు అవసరాల కోసం మూసీ ప్రక్షాళన జరగాలని కాంగ్రెస్ సర్కారు పట్టుదలతో ఉంది అయితే అది ప్రక్షాళన కాదు మూసీ సుందరీకరణ అంటూ ప్రభుత్వ పెద్దలు రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసమే ఇదంతా చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది అయితే మూసీ రీడెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు అయ్యింది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఆ విషయాన్ని తెరమరుగు చేసే విధంగా మూసీ బాధితులకు అండగా నిలుస్తామంటూ గులాబీ నేతలు హడావుడి మొదలుపెట్టారు ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతంలో బాధితుల పరామర్శ పేరుతో మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు క్షేత్రస్థాయి పర్యటనలు చేశారు జీహెచ్ఎంసీ ఎన్నికల వరకు మూసీ అంశాన్ని రగిలిస్తూనే ఉండాలని మూసీ పరివాహక ప్రాంత నియోజకవర్గ ఎమ్మెల్యేలు రోజుకొకరు ఆ ప్రాంతాల్లో పర్యటించాలని బీఆర్ఎస్ ఆదేశాలు జారీ చేసింది ఇదే అంశంపై గ్రేటర్ పరిధిలో భారీ బహిరంగ సభ పెట్టేందుకు ప్లాన్ చేస్తోంది గులాబీ పార్టీ మరోవైపు బీజేపీ కూడా మూసీ అంశంతో ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తోంది ఈ నెల 23 24 న మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకంగా ఎంపీ ఎమ్మెల్యేలతో మూసీ పరివాహక ప్రాంతాలలో పర్యటిస్తామని అలాగే 25 న పెద్ద ఎత్తున ధర్నా చేయబోతున్నట్లు బీజేపీ ప్రకటించింది ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతాల్లో కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎంపీ ఈటెల రాజేందర్ వంటి ముఖ్య నేతలందరూ పర్యటిస్తున్నారు గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రెండో స్థానాన్ని దక్కించుకున్న బీజేపీ ఈసారి మేయర్ పీఠం సాధించేలా పావులు కదుపుతోంది అందులో భాగంగానే మూసీ ఎజెండాగా ప్రజల్లోకి వెళుతూ మెజారిటీ స్థానాలను సాధించాలనే లక్ష్యంతో కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది మొత్తానికి గ్రేటర్ ఎన్నికల పుణ్యమాని మూసీ వ్యవహారమే అన్ని పార్టీలకు పొలిటికల్ ఎజెండాగా మారింది ఇప్పుడు